Hi friends, welcome to Becoming a Rock Star. So in ante Sachin. So ithanu comment chesindi entante Qnet lo registration free. Yes, nenu adi oppukuntanu. And meer purchase chesina product ki matrame money pay chestaru. Yes, nenu adi oppukuntanu. Oka vela meeku aa product nachite mee money meeku ade nachite unchukuntaru, lekapothe nachakapothe refund avutadi antaru. But నా కేసులో రీఫండ్ కాలేదు కాబట్టి నేను అది చెప్పాను అంతే. ఇప్పుడు నేను రీఫండ్ కాకపోయినా నేను వాళ్ళ వెంట పడి అదేంటి నేను చాలా అదేంటి మెయిల్స్ పెట్టాను, ఫోన్స్ చేశాను నన్ను జాయిన్ చేసిన వాళ్ళని. బట్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. అండ్ నేను పెట్టిన అంటే Qnet సపోర్ట్ ఈమెయిల్, కస్టమర్ కేర్ ఈమెయిల్ ఉండదు, వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను, కాల్ చేశాను. బట్ వాళ్ళు ఏంటంటే ప్రాసెస్ చేస్తున్నాము అనే అన్నారే. కానీ నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు చేస్తూనే ఉన్నాను, బికాస్ ఐ నో ద వాల్యూ ఆఫ్ మనీ. అప్పుడు పెట్టినప్పుడు తెలియల, బట్ తర్వాత ఇప్పుడు మైండ్ సెట్ ఏదైనా తప్పు చేసిన తర్వాత రేలే తప్పు చేసామన్న ఇదిలోనే కూర్చుంటే అది ఇంకా చాలా పెద్ద తప్పు. బట్ నేను రియలైజ్ అయ్యాను ఎక్కడ తప్పు చేశాను. ఓకే, తప్పు చేసిన దాని నుంచి నేను ఏం నేర్చుకోగలను అని నేను రియలైజ్ అయ్యి నెక్స్ట్ స్టెప్స్లో ఇలాంటి తప్పు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడ్డాను. అండ్ మీరు చెప్పారు ఎస్ రీఫండ్ చేస్తారు అనేసి, బట్ రీఫండ్ కాలేదు అది నేను చెప్పాను. అండ్ నేను నన్ను జాయిన్ చేసిన వాళ్ళని అదేంటి రిక్వెస్ట్ చేశాను, కాల్ చేశాను అండ్ సపోర్ట్ కేర్కి ఈమెయిల్స్ పెట్టాను, బట్ నో యూస్. అండ్ నేను ఇప్పుడు వాళ్ళ వెంట పడట్లేదు. నేను వాళ్ళ అదేంటి ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ కమెంట్లో చెప్పారు కదా 6 ఇయర్స్ తర్వాత మీరు బయటకు వచ్చారు అనేసి. బట్ నేను వాళ్ళ వెంట ఈ 6 ఇయర్స్ వాళ్ళ వెంట పడలేదు, నేను వదిలేసుకున్నాను. ఓకే, నేను లేని వాళ్ళకి ఇచ్చాను, లేకపోతే ఇట్లా ఎవరికన్నా లేని వాళ్ళకి ఇచ్చాను అనేసి నా మైండ్లో నేను చెప్పుకొని వదిలేశాను. వదిలేసిన తర్వాత అండ్ మళ్ళీ బట్ వాళ్ళు సైలెంట్గా నన్ను జాయిన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం సైలెంట్గా లేరు ఎప్పుడు. నా ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, నా ఈమెయిల్ ఐడికి వాళ్ళు కొనుక్కున్న ఫోన్స్ కానీ, లేకపోతే వాళ్ళు కొనుక్కున్న కార్లు కానీ, ఎక్స్పెన్సివ్ వాచెస్ కానీ, ఓకే పెట్టుకో, ఎక్స్పెన్సివ్ వాచెస్ నీకు లగ్జరీ, మెటీరియలిస్టిక్ థింగ్స్ నీకు ఇంపార్టెంట్ అయితే నీ దగ్గర ఉంచుకో, నీ పక్కనున్న వాళ్ళకి నీతో పాటు షో ఆఫ్ చేసుకునే వాళ్ళకి షో చేసుకో. బట్ నాకు ఎందుకు మెయిల్ చేయడం కదా, నాకు ఎందుకు మెయిల్ చేయడం. మెయిల్ చేస్తారు వాళ్ళు పెట్టు అదేంటి వాచెస్ కానీ కార్లు కానీ, ఉంచుకో కొనుక్కో, నీకు మెటీరియలిస్టిక్ థింగ్స్ నీకు ఎక్కువ ఐటమ్స్ కానీ, ఎక్కువ మెటీరియలిస్టిక్ థింగ్స్ నీ ఇంట్లో ఉంటే నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావో అని నీకు తెలుస్తుంది. సో నువ్వు హ్యాపీగా ఉంటే నీ ఇష్టం ఉండు. బట్ ఐఎమ్ నాట్ ఎ మెటీరియలిస్టిక్ పర్సన్, నేను మెటీరియల్ థింగ్స్ ఉన్నాయి కదా అనేసి సాటిస్ఫాక్షన్ ఉండదు నా లైఫ్లో. నేను ఎంత చిన్న పని చేసినా సాటిస్ఫాక్షన్ ఫీల్ అయితేనే ఆ పని చేస్తాను. బికాస్ నేను ఎంత చిన్న పని చేసినా ఎస్ వేరే వాళ్ళకి హెల్ప్ చేశాను, వేరే వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇచ్చాను, మంచి సజెషన్, ఎస్ అది నేను చాలా పెద్దదిగా ఫీల్ అవుతాను. అది అసలు నాకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు నాకు అది 1000 రూపీస్ సంపాదించిన రానిది సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మంచి ఒక అడ్వైజ్ ఇస్తే ఎవరైనా చేంజ్ అయ్యారు, లేకపోతే దానివల్ల అదేంటి ఉపయోగం పొందారు అంటే అంతకన్నా సాటిస్ఫాక్షన్ రాదు. మెటీరియలిస్టిక్ థింగ్స్ నాకు ఫోన్ కొన్నా కానీ ఏం కొన్నా కానీ ఆ మెటీరియలిస్టిక్స్. అండ్ పర్సనల్గా నేను గోల్డ్ యూజ్ చేయను, జస్ట్ సింపుల్గా ఉండాలి అనుకుంటాను. బికాస్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది అంటారనమాట అదేంటి ఆ ఫంక్షన్స్లో ఇవి వేసుకో అవి వేసుకో. బట్ పర్సనల్లీ నాకు తెలుసు నేను ఎలాంటిదాన్ని అనేసి. నేను మెటీరియలిస్టిక్ కాదు కాబట్టి అండ్ బట్ నేను వాళ్ళని వదిలేశాను, ఏది నన్ను ఈ Qnet-లో జాయిన్ చేసిన వాళ్ళని. బట్ వాళ్ళు నాకు మళ్ళీ ఫొటోస్ పంపించడం ఎందుకు? అండ్ నేను లాస్ట్ టైం US వచ్చినప్పుడు మళ్ళీ కలవాలి అనుకున్నారు. ఎస్ కలవాలి అనుకున్నప్పుడు కలవచ్చు, బట్ ఆ వాళ్ళు మైండ్ సెట్ ఏదో నేను ఫ్రెండ్స్ కదా అనేసి కలుద్దాం అనుకున్నా కానీ వాళ్ళ మైండ్ సెట్ మాత్రం అదే. వాళ్ళు ఏంటంటే జాయిన్ చేద్దాం అన్న ఇదిలోనే ఉన్నారు. సో దట్స్ ద క్రూయల్ మైండ్ అది నేను చెప్తుంది.
ఇప్పుడు వద్దు అనుకొని వదిలేసిన వాళ్ళు కూడా వాళ్ళ వెంట కూడా మీరు పడుతున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే అది మీ మైండ్ సెట్ అంతే. నేను అది చెప్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో పెట్టేది నేను నాకు మనీ రిటర్న్ ఇవ్వండి అని కాదు, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇది నా పర్సనల్ బ్లాగ్. సో నాకు ఉంది ఆ రైట్, నా ఎక్స్పీరియన్సెస్, నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అండ్ నేను నేర్చుకున్న లెసన్స్ అవి చెప్తున్నాను అంతే. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ బిజినెస్ అంటే అంతే కదా, బిజినెస్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్. ఎస్, నేను గట్టిగా నమ్ముతాను, ఎస్ బిజినెస్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ అండ్ ఎవ్రీవేర్ అదే ఉంటుంది. బట్ నువ్వు నీ కస్టమర్కి, నీ దగ్గర అట్లీస్ట్ ఒక కస్టమర్ నీ దగ్గర నిజాయితీగా వచ్చిన, నువ్వు వాళ్ళకి వాళ్ళ జీవితంలో నువ్వు ఎంత వాల్యూ యాడ్ చేసావు అది ముఖ్యం అన్నమాట. నువ్వు ఒక్క కస్టమర్కి హెల్ప్ చేయి నిజాయితీగా, అప్పుడు వాళ్ళు సంతృప్తి పొందడంతో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ వాళ్ళే తీసుకొచ్చి జాయిన్ చేస్తారు. బట్ నువ్వు ఇలా అదేంటి అనవసరమైన ప్రొడక్ట్స్ అమ్మి ఒక స్టూడెంట్స్ని లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని స్పాయిల్ చేస్తున్నావు. అది నేను చెప్తున్న మెయిన్ పాయింట్ అంతే. అది అండ్ మీరు రేపు బిజినెస్ స్టార్ట్ చేస్తే చేసే పని అదేగా, ఎస్ బిజినెస్ అంటేనే బయింగ్ అండ్ సెల్లింగ్. బట్ నేను నాకు ఏదో వందల మంది కావాలి అనేసి అనుకోను. ఒక్క కస్టమర్ ఉన్న నాకు, నేను జెన్యున్గా అతని లైఫ్లో లేకపోతే వాళ్ళ లైఫ్లో నా ప్రొడక్ట్స్ వల్ల ఏం వాల్యూ యాడ్ అవుతుంది అనేసి చూస్తాను. అది నేను నేను చేసే పని. ఎస్ నేను ఎంటర్ప్రెన్యూర్గా అవ్వాలి అనుకుంటున్నాను, దాట్స్ మై డ్రీమ్. నేను నా వాల్యూస్ని నిలబెట్టుకుంటా, ఎంత కష్టమైనా కానీ చేస్తా పని. నేను మనీ కోసం చేయట్లేదు. నేను ఒకప్పుడు అదేంటి నాకు మనీ కావాలి, మనీ సంపాదించాలి అన్న మైండ్ సెట్లో ఉండేదాన్ని. బట్ ఇప్పుడు బుక్స్ చదవడం వల్ల కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ వినడం పెద్ద పెద్ద వాళ్ళవి లేకపోతే వాళ్ళ బయోగ్రఫీస్ గురించి తెలుసుకోవటము, వాళ్ళ స్టార్టింగ్ లైఫ్లో స్టార్టింగ్ జర్నీ ఏదైనా స్టార్టింగ్ జర్నీలో ఎలాంటి కష్టాలు పడ్డారు వాళ్ళు, ఎవరైనా సరే ఇప్పుడు గొప్పగా ఎదగాలి అనుకుంటున్న వాళ్ళు లేకపోతే ఏదన్నా సాధించాలి అనుకుంటున్న వాళ్ళు మనీ మీద కాన్సన్ట్రేట్ చేయరు అనేసి నేర్చుకున్నాను. సో అది నేను నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నప్పటి నుంచి నా మైండ్ సెట్లో చేంజ్ వచ్చింది అండ్ నా సాటిస్ఫాక్షన్ అండ్ నా హ్యాపీనెస్లో చేంజ్ వచ్చింది అండ్ నాకు నేను కావాల్సిన మనీ నాకు వస్తున్నాయి. బికాజ్ నేను ఫస్ట్ చేసే పనిని ఇష్టంగా చేస్తున్నాను అండ్ నేను చెయ్యాలనుకుంటున్న పని కోసం దానికోసం కష్టపడుతూనే ఉన్నాను. ప్రతి వారం, ప్రతి నెల, ప్రతిరోజు ఏదో ఒక కొంచెం పని చేస్తూనే ఉన్నాను. ఎస్, అది నాకు కష్టం అనిపిస్తుంది, ఇన్కన్వీనియంట్గా అనిపిస్తుంది, బట్ నాకు అది ఇష్టం కాబట్టి నేను కష్టం లేకుండా చేస్తున్నాను. ఎస్, అది. అండ్ ఖాళీగా కూర్చుంటే మనీ రావు కదా సిస్టర్? ఎస్, ఖాళీగా కూర్చుంటే మనీ రావు. బట్ నువ్వు సండే, ఓకే ఇండియాలో సాటర్డే హాలిడే ఉండదు అనుకుంటే సండే హాలిడే ఉంది, సండే రోజు పార్ట్ టైం చేసుకోవచ్చు, పార్ట్ టైం చేస్తే మనీ వస్తాయి. లేకపోతే ఇంకా నీకు కాలేజ్లో ఉన్నావు అనుకుంటే మార్నింగ్ లైక్ కాలేజ్ అయిపోతుంది అండ్ ఈవినింగ్ టైమ్స్లో ఖాళీగా ఉంటావు, పార్ట్ టైం చేసుకో. అండ్ లేకపోతే నీకు ఏదైనా ఇష్టంగా చెయ్యాలి లేకపోతే ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి అంటే కోర్స్ నేర్చుకో ఫస్ట్. నువ్వు కోర్స్కి డబ్బులు పెడుతున్నావు కానీ నువ్వు దానికోసం ఎంత కష్టపడుతున్నావు? నీకు మనీ కావాలి అని వెంట వెళ్తున్నావు కానీ నువ్వు దానికోసం ఎంత కష్టపడుతున్నావు, ఎంత ప్రాక్టీస్ చేస్తున్నావు? అండ్ నువ్వు ఏదైనా నువ్వు చేయాలనుకున్న పని గురించి ఏమైనా పార్ట్ టైం జాబ్ కానీ లేకపోతే స్టార్టప్ కంపెనీస్లో జాబ్స్ అంటే ఇంటర్న్షిప్స్ కానీ ఏమన్నా అప్లై చేస్తున్నావా? ఎస్, అప్లై చేస్తే రావట్లేదు అంటారు. బట్ నువ్వు ఎంత కష్టమైనా నువ్వు అది అదేంటి ఓకే నీకు కావాల్సిన జాబ్ రావట్లేదు, బట్ నీకు ఎక్స్పెన్సెస్కి, మంత్లీ ఎక్స్పెన్సెస్కి నువ్వు వీకెండ్ కష్టపడు, ఈవినింగ్ టైమ్స్ కష్టపడు,
నీకు కావాల్సిన నీకు మంత్లీ నీ ఎక్స్పెన్సెస్కి మనీ వస్తాయి, అండ్ అట్ ద సేమ్ టైం నువ్వు చదువుకోవాలి, నువ్వు కష్టపడాలి. అది ఫస్ట్ నీ మైండ్ సెట్లో సెట్ చేసుకుంటే అది నువ్వు ఎంత కష్టమైనా కష్టము అనిపించదు. అది నేను లైఫ్లో ఈ 4-5 ఇయర్స్లో చాలా గట్టిగా నేర్చుకునే లెసన్ అది. థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వాల్యుబుల్ కామెంట్.